హాయ్ ఫ్రెండ్స్, మీ ముందరికి మరొక మంచి విషయం. కాలం మారిపోతుందండి, మారుతున్న కాలానికి తగ్గట్టుగా కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. సహజంగా వచ్చేటువంటి సమస్యలు కొన్ని అయితే మనకి మనంగా తెచ్చిపెట్టుకునే సమస్యలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగానండి నేటి యువతరాన్ని వెంటాడి వేధిస్తున్న ఒక సమస్య సూడో డెమెన్షియా. సూడో అంటే ఫేక్, డెమెన్షియా అంటే మతిమరుపు, అంటే తమకు తాముగా తెచ్చిపెట్టుకునేటువంటి మతిమరుపులు. ముఖ్యంగా నేటి యువతరాన్ని మనం కనుక పరిశీలించినట్లయితే తమకి అత్యంత సన్నిహితులైనటువంటి స్నేహితుల పేర్లు కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు. అది క్లాసుకు సంబంధించి కావచ్చు, ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు వాడు కావచ్చు, రెగ్యులర్గా కలుస్తున్నట్టు ఉన్నట్టు వాళ్ళ పేరు మర్చిపోతే ఏమిట్రా అని ఒకసారి మనసులో దానికి సంబంధించిన సంఘర్షణ మొదలవుతుంది. నిన్న తిన్నటువంటి ఆహారం గురించో లేకపోతే మనం చూసినటువంటి ప్రదేశాలు సంఘటనల గురించో మనసుల్లో ఉండే అవకాశాలు కనపడవు. అదే సందర్భంలో మనం ఎప్పుడైనా సరే ఏదైనా సందర్భాల్లో మాట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడాము, ఫలానప్పుడు ఫలానా విధంగా మీరు మాట్లాడారు కదా అని ఎవరన్నా అన్నప్పుడు నేను మాట్లాడానా అనేటువంటి ఒక ధోరణి ఎక్కువగా ఈ మధ్యకాలంలో పొడసూపుతూ ఉన్నాయి. ఇది యువతరాన్ని వేధిస్తున్నటువంటి ఒక ప్రధానమైన సమస్య. దీనికి సంబంధించినటువంటి కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయండి. సూడో డెమెన్షియా, డెమెన్షియా అంటే మతిమరుపు. సహజంగా ఒక ఏజ్ అంటే వృద్ధాప్య దశలో ఈ డెమెన్షియా రావాల్సింది. యువతరాన్నే ఎందుకు పట్టి పీడిస్తోంది అనడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కొన్ని ముఖ్యమైన కారణాలు మనం కనుక పరిశీలించినట్లయితే కనుక ఒకటి ఆర్థికమైనటువంటి సమస్యలు. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు సహజంగా ఆ తాలూకా భావనలు మనసులో నిక్షిప్తమై ఎదగాల్సినటువంటి స్థాయిలో ఎదగలేమేము, పొందవలసినటువంటి స్థాయిలో సౌకర్యాలు పొందలేమేమో అనేటువంటి ఒక భావన వాళ్ళని నలిపేస్తూ ఉంటుంది. అక్కడ ప్రధానంగా వాళ్ళు చేయవలసినటువంటి ప్రయారిటీస్ పక్కకు వెళ్ళిపోతే ఈ సమస్యలు మనిషిని ఛిద్రం చేయటమే కాకుండా వాళ్ళలో ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తిని తగ్గించేస్తుంది. రెండో విషయం అండి, కెరీర్ డెవలప్మెంట్. సహజంగా విద్యార్థి దశ నుంచి ప్రతి వాళ్ళు ఏమాలోచిస్తారు, కెరీర్, ఉన్నతమైన చదువులు చదవాలి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ప్రవేశించాలి. అదే సందర్భంలో సోషల్ స్టేటస్, సమాజంలో నాకంటూ లేదా మాకంటూ మేము గొప్పగా బతకగలగాలి, తప్పులేదు. కానీ ఎప్పుడు దీనికి సంబంధించిన ఆలోచనలే మనసులో బలంగా నడిచిపోతున్నాయని అనుకోండి, మన ముందరటువంటి ప్రధానమైనటువంటి విషయాలు పక్కకు తొలగిపోతాయండి. మన చుట్టుపక్కల జరిగే విషయాలు, మనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనం మర్చిపోయేటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సూడో డెమెన్షియాకి మూల కారణాలండి. సమస్యలు అందరికీ వచ్చినా కూడా అదే సమస్య మీద విపరీతమైనటువంటి ఆలోచనల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రాధాన్యతలు చేయవలసినవన్నీ పక్కకు పోతే ఈ ఆలోచనలు మనిషిని సతమతం చేయటం చేత చేయవలసిన పని మీద ఏకాగ్రత, దానికి సాధుక జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఇదేదైనా న్యూరాలజికల్ ప్రాబ్లమా? చాలామంది పెద్దలు కొన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు ఏమిటోనండి మా వాడికి ఏం చెప్పినా గుర్తుండదు, ఏమిటోనండి మా అమ్మాయికి ఇప్పుడు చెప్పింది కాస్త ఆగడంగానే ఏం చెప్పామని అంటుంది, ఇలాంటి కంప్లైంట్స్ కూడా చెప్తూ ఉంటారు. అదే సందర్భంలో ఈ పిల్లలు కూడా తమకు తాముగా ఏమిటో మర్చిపోయాము, ఏంటి అదని అయిపోతుందని భయభ్రాంతులకు కూడా గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వాస్తవంలోనండి ఇది డేంజరస్కి సంబంధించినటువంటి ఇష్యూ కాదు, ఇది ప్రమాదకరమైనటువంటి విషయం కాదు. కానీ దీని మీద మనకుగా నియంత్రణ అనేది చాలా అవసరం. ఒకే సమయంలో అనేకమైనటువంటి ఆలోచనలు చేయటం చేత మైండ్ ఒత్తిడికి గురవుతుందండి. చేయవలసినటువంటి ప్రధానమైన పనులు అడుగు దిగిపోతే అసలు విషయాలు గుర్తుకురావు. అందుకని మనకి ఎప్పుడు కూడానండి ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు కంగారు పడి భయపడి బాధపడాల్సినటువంటి పని లేదండి.
ఇక్కడ ప్రధానంగా కావాల్సింది ఏంటంటే మైండ్కి సరైనటువంటి విశ్రాంతి అనేది చాలా చాలా అవసరం. విశ్రాంతి ఏంటంటే అవసరమైనటువంటి మేరకుని ప్రాధాన్యతలకు తగ్గట్టుగా విషయాన్ని ఎంచుకొని ఆలోచించి దానికి తగ్గట్టుగా ఆచరణని తేగలిగేటువంటి పరిస్థితి ఉండాలి. అటువంటి సందర్భాల్లో ఈ సూడో డెమెన్షియా అనే ప్రాబ్లము సమస్య పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సమస్యలు అందరికీ ఉంటాయి. అదే సమస్యను పట్టుకొని మనం ఆలోచించడం వల్ల మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఎన్నెన్నో మర్చిపోయేటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది భయపడాల్సినటువంటి వేధించబడాల్సినటువంటి సమస్య అయితే కనుక ఖచ్చితంగా కాదు. దీనికి సంబంధించినటువంటి ఉపాయాలు కూడా ఉన్నాయి. దీని నుంచి మనం బయటికి రావాలంటే దానికోసం ఖచ్చితంగా ప్రయత్నించాలి. అదే సందర్భంలో ముఖ్యంగా ఇంకొక విషయం అండి, దాదాపుగా ఇవాళ ఉన్నటువంటి యువతరం ఎక్కువగా దేని వైపు కాన్సన్ట్రేట్ చేస్తున్నాయండి, ప్రాధాన్యతలు పక్కకు పెట్టేస్తాం. ఏం చేయాలి, ఎలా ఎదగాలి, ఎలా అడుగులు కదపాలనే దానికంటే కూడా ఎక్కువగా ఈ గాడ్జెట్స్ మీద, మొబైల్స్ కానీ ఇతరత్ర వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం చేత మన యొక్క ప్రాధాన్యత సంబంధించిన విషయాలు మరుగున పడిపోతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ రేడియేషన్ అంటే ఈ గాడ్జెట్స్ లేదా మొబైల్స్ సాలుగా రేడియేషన్ రిఫ్లెక్షన్స్ మైండ్లో పెట్టడం వల్ల న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క సమతుల్యతను దెబ్బతినటమే కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ డెమెన్షియాకి గురయ్యేటువంటి పరిస్థితులు కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. మన జీవితం మనకు ముఖ్యం. మనం ఎదగాలనుకోవడం తప్పులేదు, చదవాలనుకోవడం తప్పులేదు, సమాజంలో ఉన్నతంగా నిలబడాలి అనుకోవడం తప్పులేదు, కానీ మన ప్రాధాన్యతను మర్చిపోతే వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఆలోచించి దానికి తగ్గట్టుగా మనం చెయ్యాలి. కొండ ఎక్కాలి అనంటే మెట్టు ఎక్కాలే తప్ప, స్టెప్ టు స్టెప్ మనం అడుగులు వేయాలే తప్ప, హడావుడిగా పరిగెత్తాలంటే ఏమవుతుంది, కాలు జారి కింద పడేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఆ ప్రమాదంనే మనం ఈ విధంగా ఈ సూడో డెమెన్షియా పేరుతో చెప్తున్నాం. కానీ ఏ పనైనా సరేనండి, సావధానంగా కూర్చొని మనం చేయగలగాలి, ఆలోచించి చేయగలగాలి, ప్రయారిటీస్ని బేస్ చేసుకోవాలి. ఏ పని ఎప్పుడు, ఏ పని తర్వాత, ఆ విధమైనటువంటి ఆలోచన వల్ల కన్ఫ్యూషన్స్, మతిమరుపు ఉండే అవకాశాలు చాలామంది అండి. కాలేజీకు లేకపోతే కనుక ఆఫీసులుగా బయలుదేరి పరిగెత్తుతూ రోడ్డు మీదకి వస్తారు, జేబులు ఎత్తుకుంటూ ఉంటారు, స్కూటర్ తాళంగా కనపడదు. అంటే ఒకే సందర్భంలో అనేకమైనటువంటి ఆలోచన. ప్రధానమైన ఏంటి, ఆయన కనుక బండి స్టార్ట్ చేస్తే కానీ బండి వెళ్ళదు, అది మర్చిపోతారు, మళ్ళీ ఇంటి లోపలికి వస్తారు. ఒక ఇంటి ఇళ్ళలో బయటకు వస్తుంది, ఇల్లు తలుపు తాళం వేసి బయటికి పోతుంది, ఇంటి తాళం గుర్తుండదు, ఎక్కడ పెట్టామో ఎదుగుతూ ఉంటారు. ఎందుకని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక మరి పని చేసేటప్పుడు ఆ పని తాలూకా ఆలోచన మాత్రమే మనలో నిక్షిప్తం అవ్వాలండి. అందుకనే ఎప్పుడు కూడానండి ఏ పనికి సంబంధించిన అవగాహన రిజిస్టర్ అవ్వాలి మైండ్లో. దాని తాలూకా రిటెన్షన్ అంటే నిక్షిప్తపరుచుకొని అవి ప్రయారిటీ బేస్లో గుర్తు తెచ్చుకొని కనుక మనం పనిచేసినట్లయితే ఈ సూడో డెమెన్షియాని చాలా ఈజీగా ఓవర్కమ్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నేనండి యువతరానికి సంబంధించిన తల్లిదండ్రులు అయినా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కౌన్సిలర్స్ని కలవచ్చండి. దీనికి కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా జీవన విధానాన్ని ఏ విధంగా నడపాలనే విషయాలు తెలిస్తే, ఇంకొకటి అండి మెడిటేషన్, మౌనంగా ప్రశాంతంగా కొంత సమయాన్ని మనకు మనం గడపగలగాలి. ప్రశ్నలు వస్తే దానికి తగ్గ సమాధానాలు మౌనంలో మనకి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. హడావుడు ఉండదు, శరీరంలో ఉండేటువంటి ఆర్గాన్స్ మొత్తం కూడా ప్రశాంతంగా నడుస్తూ ఉంటాయండి. అటువంటి సందర్భంలో రకరకాల సమస్యలు, రకరకాల ప్రశ్నలు మనలో ఉద్భవిస్తే వాటి తాలూకా భావనలు కూడా ఏ విధంగా ఓవర్కమ్ చేయాలనేటువంటి ఆలోచనలు కూడా మనకి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని హడావుడిగా మనం ఏదేదో పనులు చేసేయాలి అని అంటే ఈ సూడో డెమెన్షియాకి లోను కాక తప్పదు. దీన్ని భయపడక్కల్లా. ఇప్పుడు మనం ముందుగా చెప్పిన విధంగా కనుక మనం చేసినట్టు అయితే ఈ సమస్యని అవలీలుగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే విజయం మీదే, విజేతలు మీరే. ఇవన్నీ పారదోలగలిగేటువంటి అవకాశాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయండి? అద్భుతంగా ఆలోచించేటువంటి యువతరం చేతిలో ఉన్నాయి. ఆ దశ కోసం ఆ దిశగా అడుగులు కదుపుదాం. ఏమంటారండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమృత తెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలు. తమన్నా జగలపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్.